నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ పారిశుద్ధ్య కార్మికులు నేడు అధికారులు వివక్షతపై ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే పట్టణంలో 90 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఇటీవల 6 నెలల క్రితం పాలక వర్గం ఏర్పాటు చేసుకున్న ఓ కార్మికుడు విధులకు హాజరు కాకపోయినా మాస్టర్లో మాత్రం ప్రెజెంట్ వేస్తున్నారు ఆ విభాగ సూపర్వైజర్లు. దీంతో కార్మికులు ఆవేదన చెందుతూ విధులకు రాకపోయినా వచ్చినట్టు హాజరు వేస్తూ సాటి కార్మికుల మనోభావాలు దెబ్బతినడమే కాకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ అధికారుల పనితీరుపై కార్మికులు ఆవేదన చెందారు. ఇంతలో అధికార పార్టీ నాయకులు ఎంట్రై కార్మికుల నిరసనను అడిగి తెలుసుకొని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడంతో రిజిస్టర్ వ్యవహారంపై ఆరా తీసి ఇకపై తప్పులు జరగరాదని, శానిటరీ విభాగంలో కార్మికులు పట్టణంలోనికి ఎంతో అవసరమని, తప్పులు జరగకుండా జాగ్రత్త వహించాలని సిబ్బందిని ఆదేశించారు కమిషనర్ గంగా ప్రసాద్. ఎన్నవద్దు మనకి, ఇప్పుడు మీకు కావాల్సిన సమస్య ఏంది? ఇప్పుడు మాస్టర్ పనికి పంపించలేదు, ఇంటికి పాప అంత గట్టిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత ఇదిగా ఉంటారు? 90 మంది ద్రోహంగా తలంపు చేసుకున్నారు, ఏమన్నారు సార్? వచ్చారు సార్, ఇప్పుడు వీళ్ళు అందరూ ఫస్ట్ లో వచ్చారు, అట్ల నుంచి వచ్చారు వీళ్ళంతా ఉన్నారు, అతను ఎందుకు స్పెషల్ గా పెట్టుకున్నారు? అందరం పని చేసేవాళ్ళు, నేను కూడా చేసాను పని మున్సిపాలిటీ. మీరే వస్తుంటే ఆప్షన్ చేయాలి, నాకే అనుకో మళ్ళీ వస్తాను, బాగాలేదు పెట్టుకోండి. చెప్పకూడదు జనాల్లో, తప్పు చేస్తే నన్ను కూడా ఆపేయండి అని చెప్తా. అది అడగండి, అసలు వ్యవస్థను ఎందుకు తప్పుదారి పరిచయం? సజావుగా సాగరీనా అని అంటాను నేను, నేను తీగేదాకా లాగను ఎక్కడైనా సరే. ఇప్పుడు మా పరువు పోతలా, మీ పరువు చేశారు, చేసిన తీసుకొని మున్సిపాలిటీ పెట్టారా? అదే మేము కూడా చెప్పేది, పనిగానే చేయించండి, వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు కదా వర్కర్ గా, వర్కర్ గా పని చేయించండి, డిస్టర్బ్ చేయకండి సిస్టమ్. పని చేసి మస్టర్ వేసుకున్న తర్వాత ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే పనికి పోవాలా, పనికి పోకుండా వెళ్ళకపోవడము అనేది కరెక్ట్ కాదు. అది నేను కూడా దానికి సపోర్ట్ చేస్తాను. ఈ రోజు సంగతి వదిలేదు, రేపటి నుంచి ఎవరైనా మస్టర్ వేసుకోవాలి కానీ ఎక్కడైనా సరే పోకుండా పని చేయకుండా ఉంటే వాళ్ళ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటే తీసుకోండి. నీవే కోణంలో తీసుకొచ్చి ఇంకొక వర్కర్ తీసుకొచ్చి పెడతావు, వర్కర్ల మీద డిస్టర్బ్ చేసి ఎందుకు విభజన చేసి రాజకీయం చేస్తారు వర్కర్లతో? వర్కర్లతో రాజకీయం అధికారులకు అవసరమా? వర్కర్లతో రాజకీయం అధికారులకు అవసరమా? ఏమంటే మీ ఇంట్లో పనికి పెట్టుకోవాలంటే మీ ఇంట్లో పనిచేసేవాడిని తీసుకొచ్చి మున్సిపాలిటీలో పెడతారా? మున్సిపాలిటీలో పెడుతూ మున్సిపాలిటీ జీతం ఇస్తూ మీ ఇంట్లో పని చేసుకుంటారా? ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? వర్కర్ని వర్కర్గా పనికి పంపించు, 8 అవర్స్ డ్యూటీ చేస్తారు, ఊరిని అర్థంలాగా చేస్తారు, ఊరిని అర్థంలాగా చేస్తారు. మీరు వర్కర్ని తీసుకోపోయి మస్టర్ వేస్త్రి వాళ్ళ ఇంటికి పంపిస్తే మీ సొంత పనులు చేసుకుంటారు, మరి ఊరు అర్థంలాగా అవ్వాలంటే మురికిలాగా ఒకరిని ఎలా అవుతుంది? ఇది సరైన విధానం కాదు.
కాబట్టి వర్కర్గానే పని చేయించండి, మీ ఇంట్లో పని చేయించవకండి. మస్టేస్ ఇంటికి పంపించేసారు నిన్న చూసుకోండి, మొన్న మస్టేస్ ఇంటికి పంపించేశారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? 100 మంది కార్మికులు ఇది కరెక్ట్ కాదని అంటే ఇది మా ఇష్టం అంటారా? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే మీ ఇష్టమా? ప్రజాస్వామ్యమా మీ ఇష్టమా? చట్టం కింద ప్రతి ఒక్కరు సమానులే. కాబట్టి యాజ్ నామ్స్ ప్రకారం, కార్మిక చట్టాల ప్రకారం మేము అడుగుతున్నాం, ఇది సరైన విధానం కాదు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వీరి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.